ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తేసు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు అంశం, మేలుతో నీ హృదయమును తృప్తిపరచును. మేలుతో నీ హృదయమును తృప్తిపరచును. మన యేసయ్య మీకైనా నాకైనా చూడండి, ఏదో విధంగా ప్రతిసారి మనకేం చేస్తున్నారంటే ఆయన మేలు చేస్తూనే ఉన్నారు. అనేకులకి ఆయన మేలు చేస్తూ ఉన్నారు, అనేకుల్ని ఆయన రక్షిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన మేలు చేస్తూ వచ్చారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంకా చూడండి, చేస్తారు అన్న వాగ్దానం కూడా ఆయన చేసి ఉన్నారు. మనం చూస్తే కుంటి వారికి వారు కాళ్ళు ఇచ్చినట్టుగా చూస్తున్నాం, అలాగే కళ్ళు లేని వారికి చూపించారు, అలాగే మూగవారికి మాట కూడా ఆయన దయచేసి ఉన్నారు. అలాగే మనం చూస్తే మృతులు అంటే మరణించిన వారిని కూడా ఆయన మళ్ళీ జీవింపజేశారన్న విషయాన్ని చూస్తాం. అంటే యేసుక్రీస్తు ఏదో మేలు చేస్తూనే ఉన్నారు. అలాగే ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన తృప్తిపరచును. మన హృదయాల్ని ఎలాగ తృప్తిపరుస్తారంటే, ఎలాగ సాటిస్ఫై చేస్తారంటే, మేలులతో, ఆయన మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తారన్న వాగ్దానం ఆయన చేసి ఉన్నారంటే, ఆయన మన జీవితాల్ని ఎలాగ మారుస్తున్నారంటే మేలుతో నింపుతున్నారు, మన హృదయాల్ని తృప్తిపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మనం చూస్తే అక్కడ సింహపు పిల్లలు లేమి గల వారై ఆకలి గొనును గాని దేవుణ్ణి ఆశ్రయించేవారు, యేసుక్రీస్తుని ఆశ్రయించేవారు, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంట. అంటే మేలు విషయంలో దేవుడు అనేక మాటలు మనకు తెలియజేశారు. అంటే ఆ మేలు ఏం చేస్తుందంటే మన హృదయాన్ని తృప్తిపరుస్తుంది. ఇప్పుడు ఆ మేలు చేసేవారు ఎవరు అంటే యేసుక్రీస్తు అని మనం చూస్తున్నాం. ప్రతి వారి జీవితాల్లో ఏదో ఒక మేలు ఆయన చేస్తూనే ఉన్నారు. 107వ కీర్తన 9వ వచనం చదివినట్లయితే, ఏలయనక ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆశగల ప్రాణము అన్న మాటని ఇక్కడ చూస్తున్నాం. అంటే లాంగింగ్ సోల్, ఆశగల ప్రాణమును ఆయన ఏం చేస్తారంటే తృప్తిపరుస్తారు, సాటిస్ఫై చేస్తారు. రెండవదిగా మనం చూస్తే ఆకలి గొనిన ప్రాణము అంటే లాంగింగ్ సోల్, హంగ్రీ సోల్ అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. హంగ్రీ సోల్ని ఆయన ఏం చేస్తారంటే మేలుతో నింపుతారు, ఫీల్ స్వీట్ గుడ్నెస్. దేవుడు ఈ రెండు మాటలను ఇక్కడ తెలియజేస్తారు, ఆశగల ప్రాణము ఇంకా ఆకలి గొనిన ప్రాణము. మనము ఈ జనరేషన్ పిల్లల్ని చూస్తే, ఈ తరం వారి పిల్లల్ని చూస్తే చాలామంది ఏంటంటే వారికి ఆహారం లేకపోతే అన్నం మనము పెట్టే సమయంలో వారు ఏమంటారంటే ఆకలి లేదు అంటారు. ఎందుకంటే వారు ఆహారం లేకపోతే మనం పెట్టే ఇంట్లో తిండి వారికి ఇష్టంగా ఉండదు. అదే వారికి చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, పప్పలు అవన్నీ చూపిస్తే ఎన్ని తిన్నా చూడండి వారికి ఆకలి తీరుది, ఇంకా కావాలి ఇంకా కావాలని వారు తింటారు. అంటే వారి ఆకలి దేని మీద ఉందంటే ఇంటి మీద, ఇంట్లో ఉండే ఆహారం మీద కాకుండా బయట ఉండే ఆ తిండి మీద ఉన్నట్టుగా చూస్తున్నాం. అలాగే చాలామంది పిల్లల విషయంలో మనం చూస్తే అది వారిలో ఉంటుంది. అలాగే పెద్దవారిలో మనం చూస్తే వారు ఏంటంటే లోక సంబంధమైన వాటిలో ఎక్కువ ఆకలితో వారు ఉంటారు. అంటే లోక సంబంధమైన వాటిలో ఎక్కువ సమయం వారు గడుపుతారు, వాటి మీద ఎక్కువ ఆశ పెట్టుకుంటారు, వాటిని ఎక్కువగా ఆశిస్తూ ఉంటారన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే లోక సంబంధమైన వాటిలో చూడండి అందరూ చిక్కుకుపోయారు, చాలామంది అక్కడే మునిగి పోయినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు పరలోక సంబంధమైన వాటి గురించి వారిని ఒకవేళ అడిగినట్లయితే వారు చూడండి చాలు అంటారు. ఒకవేళ ప్రార్థన చేయాలంటే 1 నిమిషం ప్రార్థన చాలు అంటారు. అదే పాటలు పాడాలంటే, ఆరాధన చేయాలంటే 2 పాటలు చాలు అంటారు. అలాగే వాక్యం విను అంటే చూడండి 10 నిమిషాలు వాక్యం సరిపోద్ది అంటారు. అంటే వాటిలో వారికి ఆకలి అన్నది అసలే ఉండదు. అదే ఒకవేళ లోక సంబంధమైన వాటిలో అంటే ఎన్ని గంటలు వారు టీవీలు చూసినా, ఎన్ని గంటలు వారు బయటకు తిరిగినా, ఎన్ని గంటలు వారు చూడండి స్నేహితులతో సమయం గడిపినా వారికి ఆకలి అన్నది ఇంకా వేస్తూనే ఉంటుంది. ఇంకా సమయం గడిపితే బాగుండేది, ఇంకా నాకు దొరికితే బాగుండేది అని చూడండి సాటిస్ఫై అనేది వారిలో ఉండదు. ఇంకా లోక సంబంధమైన వాటిలో ఇంకా తిరుగుతూనే ఉండాలి, ఇంకా మునిగిపోతూనే ఉండాలి, ఇంకా అక్కడే సమయాన్ని వ్యర్థం చేసుకోవాలన్న ఆలోచన చూడండి ఎక్కువ మందిలో ఉంటుంది. అదే పరలోక సంబంధమైన వాటిలో చూడండి ఒకవేళ ఆకలి ఉన్నదా అంటే ఉండదు. అందువల్ల ఏమవుద్దంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే మేలులు కోల్పోతారు. అందువల్ల ఏమవుద్దంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు కోల్పోతారు. ఇప్పుడు
ఆశగల ప్రాణంను ఆయన ఏం చేస్తారండి? తృప్తిపరుస్తారన్న విషయాన్ని చూస్తున్నాం. అలాగే ఆకలి గొనిన ప్రాణంను ఆయన ఏం చేస్తారండి? మేలుతో నింపుతారు. ఇప్పుడు మేలు పొందాలంటే ఏముండాలంట? ఆకలి అనేది ఉండాలి. మనం ఇంకా మేలులు పొందుకోవాలంటే మనలో ఏముండాలంటే దేవుని యొద్ద మనం దేవుని దగ్గర మనము ఆశతో కనిపెట్టుకుంటూ ఉండాలి. మనము ఎవరి దగ్గర కాకుండా ఇప్పుడు చాలామంది భార్యాభర్తలను మనం చూస్తే భార్య ఏమంటుందంటే 20,000 చీర కొనమంటుంది. ఇప్పుడు భర్త జీతం ఎంత అంటే 10,000 జీతం ఉండుంటే ఏం చేస్తుందంటే భార్య ఏమంటుందంటే నాకు 20,000 చీర కావాలంటుంది. ఇప్పుడు భర్త ఏంటో నేను కొనలేను అంటే నేను కొనకపోతే నేను ఊరుకోనంచండి 20,000 చీర కావాలని భార్య అడుగుతూనే ఉంటుంది. ఆశ పెట్టుకుంటుంది. ఇంకా భర్త తీసుకొస్తాడు ఈ నెల అన్నా వచ్చే నెల అన్నా ఇంకా వెయిట్ చేస్తూ చేస్తూ ఏం చేస్తాడంటే ఇప్పుడు భర్త ఆ చీర కొనాలంటే ఏం చేయాలి చూడండి, 2 నెలల తింటాం మానేలు. ఆ భర్త ఏం చేస్తాడంటే ఇంకా 2 నెలలు ఏం తిండో ఇంకా ఇంటికి కూడా ఏం తీసుకురాడు, కేవలం ఆ చీర 20,000 చీర ఇస్తాడు. అంటే ఆ ఆశ భర్త మీద ఉంది కాబట్టి భర్త చేయలేంది చూడండి, చేయాల్సిందంటే ఏదో పోగొట్టుకోవాలి. అలాగే భర్త ఒకవేళ భార్య దగ్గర చపాతీలు కావాలి, రొట్టెలు కావాలని చేయమంటే భార్య ఏంటో నాకు చపాతీ రాదు, బిర్యానీ కావాలంటే బిర్యానీ చేస్తా, లేకపోతే ఏదో రైస్తో చేసేది ఏదో ఒకటి చేయమంటే నేను చేస్తాను, కానీ నాకు చపాతీలు రొట్టెలు అలాంటి నాకేమి రావు, పరోటాలు అలాంటి నాకు రావన్న సరే అయినా భర్త ఒకవేళ భార్యని ఖచ్చితంగా చేయాలి అంటే చూడండి భార్య ఏం చేస్తుందంటే ఇండియా మ్యాప్లో ఆ చపాతీలు చేస్తుంది. ఎందుకంటే చూడండి ఆ షేపు ఆ ఆకారం అనేది ఆమెకు రాదు. ఎప్పుడైతే మనము మన ఆశ వేరే వారి మీద పెట్టుకుంటాం, భార్య భర్త మీద, భర్త భార్య మీద, లేకపోతే పిల్లల తల్లిదండ్రుల మీద పెట్టుకోవాలి, కాదంటే వారు చేయలేంది మనం ఆశ పెట్టుకుంటే వారి దగ్గర నుంచి మనకి అది దొరకదు. అసలే మనకి అది మనకు కావాల్సిన విధంగా దొరకదు. ఒకవేళ దొరికినా ఏదో వేరేది మనం పోగొట్టుకుంటామని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మన ఆశ దేవుని దగ్గర ఉన్నప్పుడైతే మన ఆశ చూడండి లోక సంబంధమైన వాటి మీద కాకుండా మనం దేవుని మీద పెట్టుకోవాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. కీర్తనలో 107వ కీర్తన మనకు తెలియజేస్తుంది ఏంటంటే మనము ఆశ కలిగి ఉంటే దేవుడు మన ప్రాణాన్ని తృప్తిపరుస్తారు. మనం ఒకవేళ ఆయన యొద్ద మనకు ఆశతో కనిపెట్టుకుని ఉంటే మనం చూడండి దేవుని యొద్ద నుంచి అనేక మేలులు పొందుకుంటాం. ఇప్పుడు సారా విషయంలో మనం చూస్తే సారా ఏమనుకుందంటే ఇంకా నా వల్ల జరగదు, నా భర్త వల్ల జరగదు, ఇంకా నేను హాగర్ మీద నేను ఆశ పెట్టుకుంటాను, నా పని మనిషి హాగరు ఒకవేళ ఆమెని నా స్థానంలో నిలబెడితే ఏం జరుగుతుందంటే నాకు ఒక కుమారుడు దొరుకుతాడేమో అని చూడండి ఆశ పెట్టుకుంది. అలాగే ఆమె పొందుకుంది కాదంటే ఏం పోగొట్టుకుందంటే ఆమె స్థానాన్ని ఆమె పోగొట్టుకుంది. ఇప్పుడు హాగర్ ఏం చేస్తాం ప్రారంభించిందంటే హాగరు సార్ ఒక పని మనిషి ఏం చేస్తాం ప్రారంభించిందంటే సార్హాను చిన్న చూపు చూస్తాం ప్రారంభించింది. సారాను చూడండి ఆమెను ఉన్న ఆమె స్థానాన్ని ఇవ్వకుండా ఇచ్చే ఆ గౌరవాన్ని ఆమెకి ఇవ్వకుండా ఏం చేస్తుందంటే ఆమెను చిన్న చూపు చూస్తాం ప్రారంభించినట్టుగా చూస్తున్నా. అంటే అప్పుడు సారా తెలుసుకుంది నేను కావాల్సింది నేను పొందుకున్న నాకు కావాల్సింది నాకు దొరికింది కాదంటే నేను ఉన్న వాటన్నిటిని నేను పోగొట్టుకున్నా, నేనున్న ఆ పొజిషన్ నేను పోగొట్టుకున్నా, నేనున్న ఆ అధికారి స్థానంలో నా అధికారాన్ని నేను పోగొట్టుకున్నానని సారా తెలుసుకుని ఏం చేసిందంటే ఆమె ఆశను ఎవరి మీద పెట్టుకుంటాం ప్రారంభించిందంటే దేవుని మీద, యేసుక్రీస్తు మీద ఆమె మళ్ళీ ఏం చేసిందంటే ఆమె ఆశను మళ్ళీ దేవుని మీద పెట్టుకుంది. మళ్ళీ ఆమె చూడండి ఆ ఆశను దేవుని మీద పెట్టుకున్న తర్వాత ఆమె ఇస్సాకును పొందుకున్న చూస్తున్నాం. ఇస్సాకు పొందుకున్న తర్వాత ఇస్సాకు వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ చూడండి ఆమె ఉన్న స్థానాన్ని ఆమె మళ్ళీ పొందుకున్నట్టుగా చూస్తున్నాం. మన జీవితాల్లో మనకు కూడా చాలాసార్లు మనము ఏం చేస్తూ ఉంటామంటే మన ఆశను మనం దేవుని మీద పెట్టుకోకుండా ఎవరో మీద పెట్టుకుంటాం, లేకపోతే మన ఆశను మన స్నేహితుల మీద పెట్టుకుంటాం, మన ఆశను ఎవరి మీద పెట్టుకుని ఏం చేస్తామంటే మనకున్న వాటిని మనం పోగొట్టుకుంటాం. మనకున్న వాటిని మనము ఖచ్చితంగా ఎలాగైతే ముందు ఉన్నాయో అలాగ మన చేతుల్లో ఉండదు. మనం ఉంటాము మనకు కావలసిన వాటి మనకు అన్నీ దొరుకుతాయి కాదంటే ఆ స్థానం మాత్రం మనకు దొరకదు. మనకు వచ్చేది మనకు దొరకదు అని చూడండి వాక్యం క్లియర్గా మనకు తెలియజేస్తుందని ఉన్నది. ఇప్పుడు అనేక సార్లు అనేక చోట మనం చూస్తూ ఉంటే చూడండి అనేకులు ఏదేదో కోరుకుంటారు, ఏదేదో కావాలనుకుంటారు, అనేకులు ఏదేదో పొందుకోవాలనుకుంటారు, కాదంటే దేవుడు లేకుండా దేవుడి మీద ఆశ పెట్టుకోకుండా మనం వేరే వారి మీద ఆశ పెట్టుకున్నట్లయితే చూడండి మనము ఆ దొరికే వాటిలో మనం పొందుకునే వాటిలో చూడండి ఖచ్చితంగా 100% మనకు అది విలువైన విలువగా ఉండదు. 100% మనకు చూడండి అది ఆశీర్వాదకరంగా ఉండదని మనకు తెలియజేస్తుంది. ఎస్, మనం లోక సంబంధమైన వాటి మీద కాకుండా పరలోక సంబంధమైన వాటి మీద మనం ఎక్కువగా ఆశించాలి అన్నది మనకి దేవుడు
వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. మనం చాలాసార్లు ఈ భూ సంబంధమైన వాటిలో మనం ఎంతగా ఆశించినా, ఎంతగా పొందుకోవాలన్నా చూడండి, అది ఎంత దొరికినా మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అది మనకు కావాల్సింది దేవుడు మనకు తప్పనిసరిగా ఇస్తారు. మనం అడిగినట్లయితే అది దొరుకుతాయి. మనం అడగకూడదని కాదు, లోక సంబంధమైన వాటి అంటే మనము ఉండే ఇల్లు మనము వద్దు అని అనకూడదు. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అలాగే మనము కావలసిన ఆహారం మనకి ఇచ్చినప్పుడు, మనకు కావలసిన వస్త్రాలు మనకు దొరికినప్పుడు చూడండి, ఇవన్నీ మనకి అవసరమైనవి, అది మనము వద్దు అనకూడదు. అదే సమయంలో మనం చూడండి పరలోక సంబంధమైన ప్రార్థనలో మనము ఇంకా ఆకలితో ఉండాలి, ఇంకా మనము ఆశతో ప్రార్థించాలి, ఇంకా చూడండి దేవుణ్ణి మహింపరిచే విధంలో ఆరాధన అనేది స్తుతించే సమయంలో మనం చూడండి ఇంకా సమయాన్ని ఎక్కువ దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇంకా సమయం మనకి ఇస్తూ చూడండి దేవుణ్ణి మనం మహింపరచాలి. మనం ఏంటో చాలాసార్లు మనకున్న వాటిలో మనము సరిపోయింది, 2 నిమిషాల ప్రార్థన సరిపోయింది, 4 నిమిషాల ఆరాధన సరిపోయింది, 10 నిమిషాల వాక్యం సరిపోయిందని అరగంటలో చూడండి, వారమంతా చూడండి కేవలం అరగంటే ఇవ్వగలుగుతున్నారు చాలామంది. చాలామంది ఏంటంటే రోజుకి 10 నిమిషాలే దేవునికి ఇవ్వగలుగుతున్నారు. మనం చూస్తే 24 గంటలు దేవుడు ఉచితంగా మనకి ఇచ్చారు. 24 గంటల్లో ఒకవేళ దేవుడు మొదటి 4 గంటలు నాతో గడపాలని ఒకవేళ ఖచ్చితంగా దేవుడు చెప్పుకుంటే చూడండి, ఈ రోజుల్లో అనేకులు చూడండి దేవుడి దగ్గర ఉండేవారు కాదంటే దేవుడు ఉచితంగా ఇచ్చారు. దేవుడు ఏం చేశారంటే ఫ్రీగా ఇచ్చారు మీకు టైం. ఎంత మీరు సమయం దేవుడికి ఇస్తారో అంతగా మీరు మళ్ళీ దేవునిలో పొందుకుంటారు. ఎంతగా దేవునితో నడుస్తారో అంతగా మీరు ఆశీర్వదింపబడతారు. ఎంతగా దేవునితో నడుస్తారో అంత పరిశుద్ధులుగా మీరు ముందుకు సాగలరని చూడండి వాక్యం సెలవిస్తుంది. కాదంటే మనుషులు ఏంటంటే ఫ్రీగా వచ్చిన సమయం, మనుషులుగా ఏంటంటే ఆ టైం ఫ్రీ ఉచితంగా ఉంది. మనము 24 గంటలు 10 గంటలు పడుకోవచ్చని, చాలామంది ఇంకా 24 గంటలు 5 గంటలు తిరిగి రావచ్చని, ఇంకా 24 గంటలు చేసే పని ఎంత చేసినా వారు చూడండి మిగతా సమయం ఏదైతే ఫ్రీగా దొరుకుతుందో ఆ సమయాన్ని వ్యర్థం చేస్తాంలో, లేకపోతే టీవీ చూస్తాంలో, లేకపోతే మొబైల్ చూస్తాంలో, లేకపోతే ఏదో పనులు చేస్తాంలో చూడండి వారు ఏం చేస్తున్నారంటే ఆ సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నారని దేవుడికి సెలవిస్తున్నారు. ఎందుకంటే మనము ఏదైతే సమయం దేవునితో గడపామో అది వేస్ట్ ఎప్పుడు కాదు. ఏదైతే సమయం మనం దేవునితో నడిచామో, దేవుణ్ణి మహింపరిచాం చూడండి, అది రికార్డ్ అవ్వ ఉంటుంది. అది మనకి దీవెనకరంగా, మనకు బ్లెస్సింగ్ కరంగా మనకి చూడండి ఇంకా లైఫ్ని పెంచే విధంగా అది తప్పనిసరిగా ఉంటుంది. కాదంటే మనం దేవుణ్ణి మర్చి, దేవుని ఉద్దేశాలని మర్చి, దేవుడు ఇచ్చిన ఆ సమయాన్ని మర్చి, దేవుణ్ణి ఆరాధిస్తూ మర్చి, దేవునితో నడిచే విధంగా దేవుణ్ణి మహింపరిచే విషయంలో మనం సమయం వ్యర్థం చేశామంటే అది ఏమవుద్దంటే ఆ సమయం ఖచ్చితంగా వేస్ట్ అవుద్ది. ఇంకా మన బైబిల్ మనకేం తెలియజేస్తుంది అంటే మనము ఆశ కలిగి ప్రాణం, మన ప్రాణము ఆశ కలిగి ఉంటే, మన ప్రాణము ఆశ కలిగి ఉంటే ఏం జరుగుతుంది అంటే మనకు తప్పనిసరిగా తృప్తి పరచబడుతుంది. ఇప్పుడు సాటిస్ఫై అవుద్ది. మన ఆశ దేవుడి మీద ఉండాలి, మన ఆశ దేవుని వైపు ఉండాలి, మన ఆశ దేవుని వెదికే విధంలో ఉండాలి, దేవుణ్ణి వెదికే విధంగా ఉండాలి. ఒకవేళ మనం మన ఆశ భార్య మీద పెట్టుకుంటే మనం ఏం జరుగుతుంది అంటే ఆ రొట్టెలు ఎలాగవుతాయండి, ఆ ఇండియా మ్యాప్ వలె మారుతాయి, లేకపోతే శ్రీలంక మ్యాప్ వలె మారుతాయి, లేకపోతే ఇంకా ఏదేదో దేశాల మ్యాప్ వలె మారుతాయి. ఒకవేళ మనము భర్త మీద ఆశ పెట్టుకున్నామంటే చూడండి తిండిని మర్చిపోయి, అంటే ఆహారాన్ని ప్రతిదినం దొరికే ఆహారాన్ని వదిలించండి, ఆ చీర గురించి ఏమవుద్దంటే ఇంట్లో కావలసిన వస్తువులు ఆగిపోతాయి. అంటే మన ఆశ భర్త మీద కాకుండా, మన ఆశ భార్య మీద కాకుండా, మన ఆశ సార్హా వలె హాగర్ లేకపోతే పని మనిషి మీద కాకుండా, మన ఆశ ఎలాగ ఉండాలంటే దేవుని వైపు ఉండాలి. ఇప్పుడు మన ఆశ దేవుని వైపు ఉంటే తప్పనిసరిగా ఆయన మేలులతో మన హృదయాన్ని తృప్తిపరుస్తారు. ఆ హృదయం చూడండి ఎప్పుడు తృప్తిపరచబడుతుంది అంటే ఎప్పుడైతే మన ఆశ దేవుని వైపు ఉంటుంది, ఎప్పుడైతే మనము దేవుని వైపు ఆకలితో, మన ప్రాణము ఎప్పుడైతే ఆకలితో దేవుని వైపు ఉంటుందో, దేవుని వైపు చూస్తూ ఉంటుందో, అప్పుడు దేవుడు తప్పనిసరిగా చూడండి తృప్తిపరుస్తారని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము మన హృదయాల్ని ఆయనకు అప్పగించేవారుగా, మన హృదయాల్ని మేలులతో నింపాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వైపు మనం చూడాలి. ఇంకా ఆయన ఏమని సెలవిస్తున్నారంటే దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తారు, దేవుడు తప్పనిసరిగా మన హృదయాల్ని మేలులతో నింపుతారని చెప్తున్నారు. మన హృదయము మేలులతో నింపబడాలంటే మన ఆశ ఆయన వైపు ఉండాలి. ఇప్పుడు ఇంకో వచనం ఒకసారి మనం చదివినట్లయితే, యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొద్దువై ఉండదు,
అంటే యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అన్న దేవుని మాట మనకు తెలియజేస్తున్నారు. అంటే ఏ మేలు అంటే చూడండి, ఏ ఒక మేలు కూడా కొదువై ఉండదు. అన్ని మేలులు ఈ లోకంలో లేకపోతే పరలోకంలో అన్ని లోకాల్లో మనం చూస్తే ఎన్ని మేలులు ఉన్నాయో అన్ని మేలులు తో మన హృదయాల్ని ఆయన తృప్తిపరుస్తారు. అన్ని మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తారు. ఎవరి హృదయం అంటే యెహోవాని ఆశ్రయించేవారు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే మనకు తెలియని మేలులు కూడా అనేక మేలులు ఉన్నాయి, మనం చూడలేని మేలులు కూడా అనేక మేలులు ఉన్నాయి. ఏదైతే మేలులు చూడండి, అబ్రహాం చూడలేదో ఆ మేలులు దేవుడు దావీదుకు చూపించినట్టుగా చూస్తున్నాం. ఏదైతే మేలులు దావీదు చూడలేదో ఆ మేలులు సొలొమోను చూసినట్టుగా చూస్తున్నాం. అంటే మనము అనేక మేలులు ఏదైతే పితరులు చూడాల, వారి పిల్లలు చూడండి అనేక తరాల తర్వాత వారి సంతానం చూస్తూ ఉన్నదని మనం చూస్తున్నాం. మనము చదువుతున్నాం బైబిల్ మనకు తెలియ ఏదైతే మేలులు చూడండి పితరులు చూడాల, వారి కుమారులు చూసినట్టుగా చూస్తున్నాం. వారి తర్వాత తరాలు అనేక తరాల తర్వాత కూడా ఆ మేలులు దేవుడు ఎప్పుడో దాసి ఉంచారు, ఆ మేలులతో వారి హృదయాలని తృప్తిపరిచారని చూస్తున్నాం. అంటే అనేక మేలులు, ఏ ఒక మేలు కొదువకుండా చూడండి దేవుడు అన్ని మేలులతో మన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు. ఇంకా ఆయన బైబిల్లో ఆ మాటను రాశారంటే ఖచ్చితంగా అది మనకి రావాల్సిందే, ఖచ్చితంగా అది మనకి ఇస్తారు. అందుకని ఆయన చెప్పారు, మళ్ళీ రాయించారన్న విషయాన్ని కూడా చూస్తున్నాం. అంటే దేవుడు కేవలం అనేక ఆశీర్వాదాలు దీవెనలు చూడండి చెప్పి ఉంటారు వారి భక్తులకి చెప్పి ఉంటారు, కాదంటే అది బైబిల్లో రాయించారు. అంటే ఏంటి అంటే ఆ బైబిల్ వారికి చేసినట్టుగా మనకు కూడా చేస్తారని దేవుడు ఆ భక్తులకి చేశారు. ఎలాగైతే మన పితరులకు చేశారు, ఎలాగైతే అబ్రహాంకి చేశారో, ఇస్సాకు యాకోబు దావీదుకు మనం చూస్తున్నాం, అలాగే ఏ సమయంలో ఇంకా అనేక సేవకులు ఎవరైతే దేవుని సేవకులు ఉన్నారో వారికి ఎలాగ చేశారో అలాగే మన జీవితాల్లో కూడా మన హృదయాల్ని ఆయన తృప్తిపరుస్తారని, మన ఏ ఒక మేలు కొదువకుండా ఆయన సర్వ మేలులు అంటే అన్ని మేలులతో మన హృదయాల్ని తృప్తిపరుస్తారని ఆయన వాగ్దానం చేశారు, ఇంకా రాయించారు. ఇంకా మళ్ళీ మళ్ళీ చూడండి ఈ వాక్యాల్లో మనకి గుర్తు చేస్తూ ఉన్నారంటే, మనకి తెలియజేస్తున్నారంటే మనల్ని మళ్ళీ వాటి గురించి మన లక్ష్యం మన హృదయం మనము కేంద్రీకరించాలని చూడండి దేవుడు ఆ మాటను మళ్ళీ రిపీట్ చేస్తున్నారంటే తప్పనిసరిగా ఆయన అనేక మేలులు ఉంచారు, అనేక మేలులు మన కొరకై ఆయన దాచి ఉంచారు, అది మనకి ఇస్తారు అన్న మాటని దేవుడు చూడండి వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ అనేక విషయాలు మనం చూస్తే ఇంకా మనం ఋతు జీవితం ఏదైతే ఆమె అనుకున్నారు ఇంకా జరగదేమో అనుకున్నారు, ఋతు ఇంకా అనుకోలేదంటే ఆమె హృదయం మళ్ళీ తృప్తిపరచబడుతుందని ఆయన ఆమె ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఋతు ఆమె భర్తను పోగొట్టుకుంది, ఋతు సర్వాన్ని పోగొట్టుకుంది, ఋతు ఇంకా ఏ ఒక్క ఆస్తి ఆమెకు లేదు, ఏ ఒక్క చూడండి ఏ ఒక మంచి వస్తువు ఆమె దగ్గర లేదు, ఏ ఒక ఆశీర్వాదం ఆమె దగ్గర లేదు, ఏ ఒక దీవెన ఆమె దగ్గర లేదు. కాదంటే దేవుని వైపు ఆమె చూసింది, దేవుడు ఉన్న స్థానానికి ఆమె వచ్చింది. మనం కూడా సన్నిధికి వస్తున్నామంటే దేవుని సన్నిధిలో మనము ప్రతి ఆదివారం వస్తున్నామంటే దేవుని సన్నిధిలో ప్రతి ప్రార్థన మనము హాజరవుతున్నామంటే ప్రతి ప్రార్థనలో మనం ఏకీవించి దేవుని సన్నిధిలో చూడండి దేవుణ్ణి మహింపరుస్తున్నామేమో, దేవుడి సన్నిధిలో అనేకుల గురించి ప్రార్థిస్తున్నామేమో, దేవుని సన్నిధిలో ఏ ఒక చిన్న విషయం గురించి అయినా ప్రార్థిస్తున్నామేమో, దేవుడు చూడండి పెద్ద వాటినే ఇచ్చే దేవుడు. దేవుడు మన హృదయాల్ని మేలులతో నింపే దేవుడు ఆయన. ఇప్పుడు ఋతు అన్నిటినీ మర్చింది, అన్నిటినీ పోగొట్టుకుంది, మళ్ళీ ఆమె ఎక్కడికి వచ్చింది అంటే బెత్లహేంలోకి వచ్చినట్టుగా చూస్తున్నాం, దేవుని సన్నిధిలోకి వచ్చినట్టుగా చూస్తున్నాం, దేవుడు ఉండే స్థానంలోకి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇంకా ఆమె ఏదైతే పోగొట్టుకుందో మళ్ళీ అన్ని పొందుకుంది, మళ్ళీ అన్ని ఆమె తిరిగి తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాం. మళ్ళీ ఆమెకి ఏదైతే పోగొట్టుకుందో, ఏదైతే అనుకోలేదు ఇంకా జరుగుతుంది అనుకోలేదు వాటిని కూడా ఆమె పొందుకుంది, ఆమె హృదయం మళ్ళీ తృప్తిపరచబడుతుందని చూడండి ఏ ఒక్కరు అక్కడ వారు అనుకోలేదు. ఇంకా ఆమె ఉన్న వాటన్నిటినీ పోగొట్టుకుంది, ఇంకా ఆమెకి ఇంకా చూడండి లైఫ్ అనేది లేదు, ఆమెలో ఇంకా తృప్తి ఎప్పుడు రాదు. అటువంటి సర్వాన్ని పోగొట్టుకున్న స్త్రీకి చూడండి మళ్ళీ తృప్తి రాదు అనుకున్న రూత్కే దేవుడు ఏం చేశారు చూడండి, నయోమికి దేవుడు ఏం చేశారని మనం చూస్తే అన్నీ మళ్ళీ తిరిగి అన్ని నయోమికి మళ్ళీ తిరిగి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఆమె భర్తను పోగొట్టుకుంది, ఆమె పిల్లల్ని పోగొట్టుకుంది, ఆయన దేవుడు ఏంటంటే మళ్ళీ అన్నీ ఆమెకి తిరిగి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ నవమికి దేవుడు మళ్ళీ అన్నీ తిరిగి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఎందుకు అంటే ఆమె ఆశ దేవుని వైపు మళ్ళించుకుంది, ఆమె ఆశ దేవుని మీద పెట్టుకుంది. ఏ ఒక మనిషి చేయలేంది, ఏ ఒక వ్యక్తి చేయలేంది, ఏ ఒక ఈ భూ సంబంధమైన వాటిలో ఏ ఒక్కరు చేయలేంది, ఏం చేశారంటే దేవుడు ఆమె గురించి చేసినట్టుగా చూస్తున్నాం. అంటే
నయోమి జీవితం మారగా మారింది కాదంటే ఆమె జీవితాన్ని ఆయన ఆమె హృదయాన్ని దేవుడు ఏం చేశారంటే మేలులతో నింపినట్టుగా చూస్తున్నాం. ఆమె పొందుకోలేనిది మళ్ళీ ఆమె పొందుకుంటాం ప్రారంభించినట్టుగా చూస్తున్నాం. ఆమె జరగలేనిది ఆమె జీవితంలో మళ్ళీ జరిగినట్టుగా చూస్తున్నాం. ఆమె అన్ని విషయాల్లో మళ్ళీ సంతోషం పొందుకుంది. ఎప్పుడైతే ఆమె హృదయము మేలుతో నింపబడిందో చూడండి, ఆమె జీవితం అంతా ఆమె సమస్తాన్ని ఏదైతే పోగొట్టుకుంది మళ్ళీ ఆమె సమస్తాన్ని పొందుకున్నట్టుగా, ఆమె చూడండి వాటికంటే గొప్ప వాటిని ఆమె పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే అంతగా దేవుడు ఆమెను మార్చారు. ఇప్పుడు అబ్రహాము కూడా ఇంకా జరగదేమో అనుకున్నారు, అబ్రహాం కూడా ఇంకా ఇస్మాయిల్తో సరిపోద్దేమో అనుకున్నారు. కాదంటే దేవుడు ఆయన హృదయాన్ని మేలుతో నింపారు. ఆయన హృదయాన్ని మేలుతో నింపి చూడండి ఆయన ఇంకా బలపరిచినట్టుగా చూస్తున్నాం. ఆయన ఇంకా ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. అంటే సారా ఆశ మళ్లించుకుంది. సారా ఏంటంటే హాగర్ మీద ఆశ పెట్టుకుంది. కాదంటే దేవుడు ఎప్పుడైతే ఆమెను చూసారో, దేవుడి వైపు ఎప్పుడైతే ఆమె ఆశ పెట్టుకుందో ఆమె జీవితం ఆమె హృదయం మళ్ళీ చూడండి మేలులతో తృప్తిపరచబడ్డది. ఆమె హృదయం చూడండి మేలులతో తృప్తిపరచబడ్డది. ఆమె వయసు అయిపోయినా ఆమెకి ఇంకా జరగదు అనుకున్నా చూడండి దేవుడు మాత్రం ఆ మేలు ఏదైతే ఆమెకు వాగ్దానం చేశారో అది చేసినట్టుగా చూస్తున్నాం. అది ఆమె పొందుకున్నట్టుగా చూస్తున్నాం. ఆమె హృదయం సంతోషంతో నింపబడినట్టుగా చూస్తున్నాం. హృదయము ఆనందంతో నింపబడినట్టుగా చూస్తున్నా. అంటే దేవుడు ఆ మేలు ఆమె జీవితంలో చేశారు. మేలుతో ఆమె ఎప్పుడైతే ఆకలితో ఉన్నది, ఎప్పుడైతే ఆశతో ఆమె ఎదురు చూస్తూ ఉన్న చూడండి దేవుడు చేసే దేవుడు. మనం కూడా ఈరోజు మీరైనా నేనైనా ఒకవేళ మనము ఆ వ్యక్తి మీద ఆశ పెట్టుకున్నామేమో, ఆ బుక్ మీద ఆశ పెట్టుకున్నామేమో, ఆ డబ్బు మీద ఆశ పెట్టుకున్నామేమో, ఆ వ్యక్తి మీద ఆశ పెట్టుకున్నామేమో, ఆ అధికారి మీద ఆశ పెట్టుకున్నామేమో, మన ఆశ ఒకవేళ దేవుని వైపు ఉంటే దేవుడు చూడండి తెలియని వారి ద్వారా లేకపోతే అనుకోని వారి ద్వారా దేవుడు తప్పనిసరిగా ఆ మేలు తప్పనిసరిగా మీకు చేస్తారు. ఆ మేలుతో మీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన, తప్పనిసరిగా ఆయన చేసే దేవుడు. ఎందుకంటే మన హృదయాల్ని మేలుతో నింపే దేవుడు కేవలం యేసుక్రీస్తే. ఆయన ద్వారానే అది సాధ్యం. ఆయన చేసే దేవుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. అప్పుడు అబ్రహాంకి చేశారు, సరహాకి చేశారు, నవమికి చేశారు, రూతుకి చేశారు, దావీదుకి చేశారు, అలాగే ఈరోజు మనకు కూడా చేస్తారు అని దేవుడు చూడండి ఆయన లేఖనాల ద్వారా ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాక్యంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఖచ్చితంగా మన హృదయాల్ని మేలులతో నింపే దేవుడు ఆయన. ఎస్, మనం పేతురు 2 పేతురు 3:10 ఒక మాట అక్కడ రాసి ఉన్నది. అది చదివినట్లయితే మనకు తెలుస్తుంది దేవుడు ఎలాగ ఉండమంటున్నారో మనకి ఒక మాట తెలియజేస్తున్నారు. ఎస్, అయితే ప్రభువు దినము ఎలా వస్తుంది అండి? దొంగ వచ్చినట్లు వస్తుంది అని మనకు దేవుడు ముందుగానే తెలియజేశారు. ఎస్, ఆ దినమున ఏం జరుగుతాయంటే ఆకాశములు, ఎస్, ఆకాశములు గతించిపోతాయంటే ఎలాగంటే మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు, ఎస్, లయమైపోను. ఇప్పుడు పంచభూతములు ఏమవుతాయండి? లయమైపోతాయంటే మెల్ట్ అయిపోతాయంటే కరిగిపోతాయని చూస్తున్నాం. ఎస్, భూమియు దాని మీద నున్న భూమి ఏమవుతాయి చూడండి కాలిపోద్దంట. భూమి గురించి ఏమి రాసి ఉన్నదంటే ఆ దినమున ప్రభు దినమున ఆకాశములు ఏమవుద్దండి మహాధ్వనితో గతించిపోవునంట. అలాగే పంచభూతములు ఏమవుతాయంటే లయమైపోతాయి, మెల్ట్ అయిపోతాయి. అలాగే భూమి మీద ఉన్నవన్నీ ఏమవుతాయంటే కాలిపోవును అని రాసి ఉన్నది. అలాగే ఇంకా ముందు మనం చదివినట్లయితే మనం ఏం చేయాలి ఆ సమయంలో? ఇవన్నీ ఆకాశంలో ఎస్ ప్రభు దినం చూసాం. ఇక్కడ దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు. మనం ఏం చేయాలంటే దేవుని దినము రాకడ కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టుకొనిచ్చు దానిని. ఎస్, ఏమిటండి? మన ఆశతో ఆ దినం కొరకు మనం ఏం చేయాలంటే ఆశతో అపేక్షించాలంట. ఎస్, మళ్ళీ ఏంటంటే మనం పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ
ఎంతో జాగ్రత్త. మన ఆశ చూడండి, దేవుని దినం కొరకే ఉండాలంట. ఆయన వస్తున్నారని మనం ముందుగానే ఆశతో అపేక్షించాలి, అలాగే భక్తితో మనం ఉండాలి, పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి, అలాగే మనం జాగ్రత్తగా కూడా ఉండాలి అని దేవుడు మనకి తెలియజేస్తున్నారు. అంటే మనము ఈ విషయాల్ని తెలుసుకుని చూడండి, నిర్లక్ష్యం మనం చేయకూడదు. అసలే మన జీవితాల్లో ఏది చేసినా మనం చూడండి, ఈ విషయంలో మాత్రం మనము నిర్లక్ష్యపరచకూడదు. ఎప్పుడు ఆయన దినం వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు ఆ గడియ, ఎప్పుడు ఆ సమయం మనకు తెలియదు. కాదంటే వస్తారు అన్న మాటని ఆయన తప్పనిసరిగా ఖచ్చితంగా జరుగుతుంది ఆయన చెప్పి ఉన్నారు. ఆ సమయంలో మనం చూస్తున్నా ఏం జరుగుతుంది అంటే ఆకాశము ఏమవుద్దండి, గతించిపోవును. మనం చూస్తే భూమి కాలిపోవును. ఇంకా పంచభూతంలో ఏంటంటే మెల్ట్ అయిపోతాయంట. ఆ సమయం రాకముందు మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు దినము, అలాగే దేవుని దినము కొరకు మనం ఏం చేయాలంటే ఆశతో అపేక్షించాలన్న మాటని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. మనం పరిశుద్ధులుగా మనము మన ప్రవర్తన ఉండాలని దేవుడు తెలియజేస్తున్నారు. మనము జాగ్రత్త పరులుగా మనం ఉండాలని దేవుడు మనతో తెలియజేస్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు. మనం భక్తితో మనం ముందుకు వెళ్ళాలన్న మాటని కూడా దేవుడు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మేలులు ఇంకా జరగవేమో, మేలులు ఇంకా ఆగిపోయినాయేమో, మేలులు పాత నిబంధనలోనే జరిగినాయేమో అని చాలామంది ఏంటంటే మేలుల్ని ఇంకా మర్చిపోయినట్టుగానే ఉన్నారు. దేవుడు ఏమన్నారంటే మన హృదయాల్ని ఆయన మేలులతో నింపుతారు, మన హృదయాన్ని ఆయన మేలుతో తప్పనిసరిగా నింపుతారు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే మనం ఒకసారి కీర్తనలో 103వ కీర్తన 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనలు 103వ కీర్తన 4వ వచనం 5వ వచనం. దేవుడు మేలులు చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉంటారని కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. యస్, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అంటే సమాధిలో నుంచి కూడా విమోచించును అన్న మాటను దేవుడు మనకి తెలియజేస్తున్నారు. కరుణా కటాక్షములను, ఎస్, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు. ఎస్, ఇప్పుడు ఈ మేలులు ఎందుకు చేస్తున్నారంటే మన యవనము కొత్తదవ్వాలని. మన యవనం ఏంటంటే రిన్యూ అవ్వాలి. మనం మళ్ళీ పక్షిరాజు ఎలాగైతే యవనం మళ్ళీ చూడండి రిన్యూ అవుద్దో అదే విధంగా మళ్ళీ మనము పొందుకోవాలని ఆయన మేలులతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నారన్న విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. మన వయసు అయిపోయింది, మనం మర్చిపోతున్నామేమో అనుకుంటున్నాం, అదే సమయంలో మన మైండ్ని ఆయన ఏం చేస్తారంటే మళ్ళీ రిన్యూ చేస్తారు. మనం ఇంకా నడవలేకపోతున్నాం, మన వయసు అయిపోయిందో లేకపోతే మనం ఎక్కువ అలసిపోయామనుకుంటాం, అదే సమయంలో దేవుడు ఏం చేస్తారంటే మేలులతో మన హృదయాన్ని తృప్తిపరిచి మళ్ళీ మనకి ఆ శక్తి బలాన్ని దయచేస్తారు. ఏలి ఎప్పుడైతే ఇంకా నేను చేయలేను అన్నారు చూడండి, దేవుడు మళ్ళీ ఆయన్ని మళ్ళీ దీవించారు, ఆహారాన్ని దయచేశారు ఆ ఏంజిల్ ద్వారా, ఆ పరిశుద్ధ దూత దేవుని దూత ద్వారా చూడండి ఆహారాన్ని దయచేసి మళ్ళీ ఆయన నడిసే విధంగా ఆయన హృదయాన్ని మేలుతో నింపి ఏం చేశారంటే ఆయన శరీరానికి మళ్ళీ ఆయన యవ్వనాన్ని దయచేసినట్టుగా చూస్తున్నా, ఆయనకి మళ్ళీ యూత్ రిన్యూ చేసినట్టుగా చూస్తున్నా. అంటే ఆ శక్తి బలాన్ని ఆయనకి దయచేసి నడిపించినట్టుగా చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా మనము ఇంకా చేయలేము అన్న పరిస్థితి వచ్చిందనుకోండి, మన జీవితాల్లో ఇంకా మనము ఇంకా చూడలేము అని అనుకున్నామనుకోండి, అదే సమయంలో మన ఆశ ఒకవేళ మనం దేవుని వైపు పెట్టినట్లయితే, దేవుని మీద మన ఆశ ఉన్నట్లయితే, మనం దేవుణ్ణి నమ్మినట్లయితే దేవుడు చేస్తారని, మనం దేవుని వైపు మనుషుల వైపు కాకుండా సారా వలె హాగర్ని చూడకుండా, మనము భార్య భర్తను చూసే విధంగా కాకుండా ఇద్దరు కలిసి అందరూ ఏం చేయాలంటే దేవుని వైపు చూసినట్లయితే దేవుడు ఆ మేలుతో నింపుతారు. ఇప్పుడు రూతు ఎవరి వైపు చూశారంటే, నయోమి ఎవరి వైపు చూశారంటే దేవుని వైపు వారు చూశారు. దేవుడు మేలులతో వారి ఆశ ఎవరి వైపు ఉందంటే దేవుని వైపు ఉంది. ఇంకా దేవుడు వారిని మేలులతో నింపినట్టుగా చూస్తున్నాం, వారిని మళ్ళీ దీవించినట్టుగా చూస్తున్నాం, వారి లైఫ్ని మళ్ళీ రీఓపెన్ చేసినట్టుగా చూస్తున్నాం. ఆ ద్వారం ఇంకా మూయబడ్డది, ఇంకా ఏ విధంగా వారికి మళ్ళీ సంతోషం అనేది ఆనందం అనేది రాదేమో, ఇంకా ఆ సమయం గతించిపోయిందేమో, ఆ ఛాన్స్ వారు పోగొట్టుకున్నారేమో అని అనుకున్నారు. కాదంటే దేవుడు వారి జీవితాల్లో మళ్ళీ ఏం చేశారంటే ఆ శక్తిని మళ్ళీ వారి జీవితంలో ఆ సంతోషాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ ఒక మేలు ద్వారా చూడండి అనేక మేలులు వారు పొందుకున్నట్టుగా చూస్తున్నాం. ఆ ఒక ద్వారం ద్వారా ఆ బోయాజ్ వచ్చిన తర్వాత చూడండి వారు చేయలేనిది, వారు చూడలేనిది, వారి వల్ల కాలేనిది కూడా వారి ద్వారా జరిగినట్టుగా చూస్తున్నాం. వారు ఆ
ప్రాంతంలో ఇంకా ఏ విధంగా వారికి ఏ సంతోషం, ఏ ఒక ఆనందం, ఏ ఒక దీవెన లేదు అనుకున్నారు. అదే పరిస్థితుల్లో దేవుడు ఎలాగ మార్చారంటే అనేకులకి మేలుకరంగా వారిని మార్చారు. అనేకులకి చూడండి దీవెనకరంగా అన్న రూతిని మార్చినట్టుగా చూస్తున్నాం. అనేకులకి చూడండి ఆనందకరంగా ఉండేవారుగా వారిని మార్చినట్టుగా చూస్తున్నాం. అదే వారే జనరేషన్లో నుంచి కూడా చూడండి దావీదు మహారాజు కూడా వస్తుంది జరిగిందని మనం చూస్తున్నాం. అలాగే రాజులు వారు వారి జనరేషన్లో నుంచి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి వంశావళి నుంచి ఎవరు వస్తున్నారని మనం చూసినట్లయితే రాజులు కూడా వచ్చినట్టుగా చూస్తున్నాం. అలాగే మన జీవితాల్లో కూడా మనం ఎలాగుండాలంటే దేవుడు వైపు మనం చూడాలి, దేవుడి మీద మనం నమ్మాలి, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనం సత్య వాక్యాన్ని నమ్మాలి. మన ఆశతో మనం చూడండి ఆయన బతకాలి, ఆశతో మనం చూడండి ఆయన్ని అడగాలి, ఆశతో మనం చూడండి ఆయన వైపు మనం నడవాలి, ఆయనతోటే మనం ఉండాలి. ఆశతో ఆయన దినము కొరకే మనము అపేక్షించాలి. ఆ ప్రభు దినము వస్తుంది, ఆ దినము కొరకు మనం ఏం చేయాలంటే ఆశతో అపేక్షించాలన్న దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకని మీరైనా నేనైనా దేవుడు చూడండి ప్రతిదినము ఏదో మేలు మనకి చేస్తూనే ఉన్నారు, ఏదో మేలు ఆయన చేస్తారు అన్న వాగ్దానం కూడా చేస్తారు. అందుకని మనం ఏం చేయాలంటే మన జీవితాలని ఆయన వైపు మనం ఉంచాలి, ఆయన మీద మనం ఆశ పెట్టుకుని మనం నడవాలి. ఇంకా దేవుడు తప్పనిసరిగా ఏదైతే మీరు అనుకుంటున్నారు ఇది జరగదని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా మేలులతో ఆయన జీవితం మన జీవితాలని ఆయన నింపుతారు, మన హృదయాల్ని ఆయన చూడండి మేలులతో నింపుతారు, మనల్ని తృప్తిపరుస్తారు, మన హృదయాల్ని తృప్తిపరుస్తారని ఈ వాక్యం ద్వారా మీతో నాతో సెలవిస్తున్నారు. ఈ చిన్న మాటల్ని దేవుడు దీవించునుగా. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. Yavarethi vakyan vinnaru prabha, yavarethi mimmalni nammaro melulu గురించి వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే ఆశతో మీ వైపు చూస్తున్నారో అందరి గురించి ప్రార్థిస్తున్నాం దేవా. మీరే వారిని దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో వారి హృదయాల్ని తృప్తిపరచమని కోరుతున్నాం. మీ వల్లే జరుగుతుంది. ఇంకా మీరు చేసే దేవుడు ఇప్పుడు వరకు మాకు చేశారు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటానన్నారు ప్రభు. మీరున్న దేవుడు ప్రభ, మీరు ఇంకా దీవిస్తారని నమ్చు దేవా. మీరే ఎవరైతే బిడ్డలు ఆశతో వెయిట్ చేస్తున్నారు ప్రభు, ఆశతో ప్రభ మీ వైపు కన్నులెత్తి చూస్తున్నారు ప్రభు, వారి గురించి ప్రార్థిస్తున్నాం. మీరే వారిని దీవించండి. ప్రతి వారు మేము కూడా మిమ్మల్ని ఆశతో వెతికేవారుగా, దినం కొరకే అపేక్షించేవారుగా మాకు సాయం చేయమని కోరుతున్నాం. ప్రతి పనుల్లో అయినా ప్రభ, ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వారి గురించి ప్రార్థిస్తున్నాం. వారికి మంచి జ్ఞానం దయచేయండి, వారి మెమరీ పవర్ని పెంచండి, వారికి ఇంట్రెస్ట్ చదువు ఎడల దయచేయండి, మీ వాక్యం ఎడల వారికి ఇంట్రెస్ట్ దయచేయమని కోరుతున్నాం ప్రభ. ఎవరైతే పనులకు వెళ్తున్నారు, పనులు కరెక్ట్గా చేయలేకపోతున్నారు, పనుల్లో వారికి ఇంట్రెస్ట్ ఉండట్లే, పనులు కరెక్ట్గా వారి ద్వారా జరగట్లేదు అనుకుంటున్నారు, వారి గురించి ప్రార్థిస్తున్నాం దేవా. మీరే వారికి మంచి టాలెంట్ వారికి దయచేయండి, మంచి ప్రభ జ్ఞానం వారికి దయచేయండి, మంచి విజ్డమ్ వారికి దయచేయమని కోరుతూ, బుద్ధి జ్ఞానం ప్రభ అన్నీ మీ నుంచే వస్తాయన్నారు ప్రభ. మీరే దయచేస్తున్నారని నమ్ముతూ, మీరే ప్రభ ప్రతి మేలును మీరే దయచేస్తారని నమ్ముతూ ప్రభ, ఈ బిడ్డలందరినీ మీ మేలులతో నింపమని కోరుతూ ప్రభ, ఏ ఒక్క మేలులు ప్రభ మిమ్మల్ని ఆశ్రయించే వారికి ఏ ఒక్క మేలు కొదువై ఉండదన్నారు ప్రభ. మీరే వారిని ప్రతి మేలులతో నింపమని కోరుతున్నాం. ఏది వారి తక్కువలో ఉండకుండా తలగానే ఉండటానికి సాయం చేసి ప్రతి బిడ్డ ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో అందరికీ స్వస్థత దయచేయమని కోరుతూ, మీ నామం బట్టి ప్రభ ప్రతి బిడ్డని ఆశీర్వదించి మేలులతో నింపి అనేక మేలులు ఇంకా రాబోయే రోజుల్లో చూడాలని కోరుతూ ప్రభ, ఏదైతే వారి వల్ల సాధ్యం కాదు అనుకున్నారు ఈ రోజు వరకు, రేపటి నుంచి వారి ద్వారా సాధ్యం అవటానికి మీరు సాయం చేసి మీరే వారిని బలపరిచి ఇంకా దీవించమని కోరుతూ ప్రభు, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ సమస్తాన్ని మీ చేతుల్లో అప్పగిస్తూ ఈ ప్రార్థన అంతా బలమైన యేసు క్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.